Genocida! సమాజంపై అపారమైన బాధ్యత, సాటివారికి ఏదైనా చేయాలన్న తపన, జనహితమే తనహితంగా భావించే తత్వం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనాలు. ఆ అరుదైన వ్యక్తిత్వమే కోట్లాది మందికి ఆయన్ను చేరువ చేసింది. వాస్తవానికి ఆయన పేరు అభిమానులకి ఓ వైబ్రేషన్, ఆయన ఓ సెన్సేషన్. పవన్ అంటే ఓ ప్రభంజనం, పవన్ వెంటే మహాజనం, పవన్ అంటే అభిమానులకు ప్రాణం. పవన్ పేరు చెబితే అభిమానుల్లో అలుపెరగని ఉత్సాహం. అది తెరపైనైనా తెర బయటైనా సరే పవన్ కనిపిస్తే పూనకాలే. అతను నిత్యం ప్రజల మంచి కోసం పోరాడే నిప్పు కణంగా ఆయన అభిమానులు భావిస్తారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమై పవర్ స్టార్గా ఎదిగి కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకుని నేడు జనసేనానిగా రాజకీయాల్లో తనదైన బలమైన ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగునాట సినీ రాజకీయం ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. చిత్ర పరిశ్రమలో తారాజువ్వులా వెలిగి రాజకీయ పటంలో తమదైన ముద్ర వేసుకున్న ఎంతో మంది ఘనాపాటీలు ఉన్న చరిత్ర మన సొంతం. వెండి తెరపై నుంచి నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాలందుకున్న ఘనత అతి కొద్ది మందికే దక్కింది. ఆ జాబితాలో చేరాలనే లక్ష్యంతో జనసేన స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసి ముందుకు సాగుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనను ఇంతగా ఆదరించిన సమాజానికి తాను సైతం ఏదో చేయాలనే తపనే ఆయన్ని ఇప్పుడు నడిపిస్తోంది. మెగా కాంపౌండ్ లో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తూ అభిమానుల గుండెల్లో పవర్ఫుల్ హీరోగా నిలిచిపోయారు. అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల చేత సుస్వాగతం పలికించుకుని మెగాస్టార్ తమ్ముడుగా టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. పవన్ సినీ ప్రయాణం ఆయన అభిమానులకి ఒక స్ఫూర్తి, ఆయన మేనరిజం వారికి సంతృప్తి. పవన్ సినీ ప్రయాణం గురించి అందరికీ పరిచయమే, అందుకే ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించడం లేదు. నిజానికి పవన్ కి చిన్నతనం నుంచే సమాజం పట్ల అవగాహన ఎక్కువ. ఆయన చదివిన పుస్తకాలు ఆయనకి ఓ బాధ్యతను నేర్పాయి. అందుకే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అవినీతి అక్రమార్కులపై బాణం ఎక్కుపెడుతూ రాజకీయ సమరంలో ముందుకు సాగుతున్నారు. పవన్ కి సమాజం పట్ల గల బాధ్యత ప్రజలకేదైనా చేయాలన్న తపన ఆయన్ని పార్టీ పెట్టే దిశగా ప్రేరేపించింది. సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పంతో 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీకి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాగత వ్యవస్థ ఏర్పాటు కాకపోవడంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నాటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరనే విశ్వాసంతో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ విలువైన సూచనలు చేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో టీడీపీకి దూరమయ్యారు. ఆపై ప్రజా పోరాటాలు చేశారు. 2018లో టీడీపీకి దూరమయ్యారు. ఆపై 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. పార్టీకి క్యాడర్ లేకున్నా అన్నీ తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వలన ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత చాలా మంది చాలా సలహాలు చేశారు. ఎన్నో అవహేళనలు ఎదురయ్యాయి. వ్యక్తిత్వ హననానికి తెగబడి దాడులు చేశారు. అయినా మొక్కబోని సంకల్పం దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ దూసుకుపోతున్నారు. ఒక పక్క పార్టీని నడపడానికి ఆర్థిక తోడ్పాటుకు సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాలను సమన్వయం చేస్తున్నారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు పార్టీని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జనవాణి ద్వారా ప్రజా సమస్యలపై గురిపెట్టి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అవరోధాలు ఎదురైనా ధీటుగా బదిలిస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే వారాహి ద్వారా పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ జనసేన అంటే ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలించాలని, పవన్ ముఖ్య పదవిని అధిరోహించాలని కోరుకుంటూ బోర్డ్ మీడియా టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే.
వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.